నమస్తే. శ్రీ డివోషనల్ ఛానల్కి స్వాగతం. శ్రీ విష్ణు సహస్రనామ క్షేత్రం నాగోల్ కృషినగర్లో ఉందండి. ఈ ఆలయానికి సంబంధించి నేను మీకు వీడియో రూపంలో అందించడం జరిగింది. అయితే కృష్ణాష్టమి రోజున ఇక్కడ విశేషంగా పూజలు జరపబడతాయి. ఆ విశేషాలన్నీ కూడా నేను ఈ వీడియోలో అందజేస్తున్నాను. ముఖ్యంగా ఈ ఆలయానికి సంబంధించి విష్ణు సహస్రనామమే ఎక్కువగా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అనంటే ఇక్కడ నిరంతరాయంగా విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతూ ఉంటుంది. నేను గత వీడియోలో చెప్పాను, రోజు 12 సార్లు, అలాగే నెలలో వచ్చే 2 ఏకాదశుల్లో సప్తాహం వంటివి నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు కృష్ణాష్టమి. ఈరోజు ఉదయం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు కూడా గ్రూపులు వారీగా ఏర్పడి ఏకాహం అంటే విష్ణు సహస్రనామాన్ని అలా పారాయణం చేస్తూనే ఉంటారండి. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన గురువుగారి మాటలు కూడా మనం ఈ వీడియోలో విందాం, అలాగే ఆలయ విశేషాలు కూడా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోద్దు, ఎందుకంటే మీరు లైక్ చేస్తుంటే మరింత మందికి ఈ వీడియోలు అందుతూ ఉంటాయి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేస్తే ప్రతిరోజు నేను అప్లోడ్ చేసే వీడియోలన్నీ కూడా మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కృష్ణాష్టమి సందర్భంగా వేణుగోపాల స్వామివారి దర్శనాన్ని మీ అందరికీ కూడా కల్పిస్తున్నాను. చక్కగా అందరూ కూడా మనస్ఫూర్తిగా స్వామివారికి నమస్కరించుకోండి. చాలా విశిష్టత ఉన్న ఆలయం అండి ఇది. ఈ ఆలయం గురించి చాలామంది చెప్తూ ఉంటారు, కానీ నాకు చాలా ఆలస్యంగా నేను షూట్ చేయడం అనేది జరిగింది. దానికి కూడా భగవద్ అనుగ్రహం ఉండాలంటారు కదా, అంటే దేనికైనా కూడా భగవంతుడు అనుగ్రహం లేనిది మనం ఏమీ చేయలేం. ఇక ఈరోజు కృష్ణాష్టమి కాబట్టి కృష్ణుడి యొక్క అలంకరణ ఎంత బాగుందో చూడండి. కృష్ణుడికి తులసి మాల అంటే చాలా ఇష్టం. తులసి మాలతోటి స్వామివారిని అలంకరించారు. ఈ రోజు అన్ని కూడా ప్రత్యేక పూజలను ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఈ ఆలయంలో ఈ రోజున స్వామివారి నైవేద్యంగా కాయం ఇవ్వడం జరుగుతుందండి. అంటే సొంటి, తాటి బెల్లం, మిరియాలు ఇవన్నీ వేసి తయారు చేస్తారు. ఈ పౌడర్ని ఎందుకు వాడతారంటే బాలింతలు తింటారండి. డెలివరీ అయిన తరువాత తల్లికి మంచిగా జరగడం కోసం కాయాన్ని తయారు చేసి పెడతారు. కృష్ణాష్టమి రోజున కాయం తయారు చేయడానికి గల కారణం ఏంటంటే ఈ రోజునే కృష్ణ భగవానుడు జన్మించాడు కదా, అందుకోసమని కాయాన్ని ప్రసాదంగా పెడతారు. ఇక తర్వాత పంచామృతాలు, వెన్న, అటుకులు, బెల్లం. అటుకులు బెల్లం గురించి కూడా మనకి తెలిసిన విషయమే, కుచేలుడు ఎంతో ప్రేమతో తీసుకొచ్చిన అటుకుల్ని స్వామివారు ప్రసాదంగా తీసుకోవడం జరిగింది. ఇక వెన్న పూస ఇవన్నీ కూడా ఈ రోజున అంటే కృష్ణాష్టమి రోజున కృష్ణుడికి నివేదించడం జరుగుతుంది. ఇదేనండి శ్రీ విష్ణు సహస్రనామ క్షేత్రం. ఇక్కడే నిరంతరాయంగా విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతూ ఉంటుంది. శ్రీకృష్ణుడు రుక్మిణి సత్యభామ సమేతంగా ఇక్కడ కొలువై ఉన్నారు. చాలా చక్కగా అలంకరించారండి. ఈరోజు కృష్ణాష్టమి కదా, కృష్ణాష్టమికి సంబంధించిన ప్రత్యేక పూజలు కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ రోజున పొద్దున ఉదయం 6 గంటల నుంచి మొదలు పెడితే మరుసటి రోజు 6 గంటల వరకు కూడా, అంటే కృష్ణాష్టమి రోజున ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజున 6 గంటల వరకు కూడా నిరంతరాయంగా విష్ణు సహస్రనామ పారాయణం ఇక్కడ చేయడం జరుగుతోంది. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తప్పక దర్శించదగ్గ ఆలయం అండి ఇది. ఈరోజు చాలా ప్రత్యేకమైన పూజలను నిర్వహించారు. ఎంతోమంది భక్తులు ఇక్కడికి రావడం కూడా జరిగింది. అయితే నేను కొద్దిగా ఆలస్యంగా వెళ్ళడం కారణంగా నేను అవన్నీ కూడా మీకు షూట్ చేసి అందించలేకపోయాను. అయితే ఇక్కడ ఆలయంలో మాత్రం విష్ణు సహస్రనామ పారాయణం అలా జరుగుతూనే ఉందండి. చూస్తున్నారు కదా, అలా బ్యాచ్ల వారీగా ఏర్పడతారట. అలా బ్యాచ్లు ఒక్కొక్క బ్యాచ్ 12 సార్లు చొప్పున అంటే 3 గంటల చొప్పున అట్లా కూర్చుని
కదలకుండా అలా నిరంతరాయంగా విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తూ ఉంటారట. వారికి ఒక్కసారి మనం కూడా నమస్కరించుకుని భగవంతుడి దర్శనం కూడా చేసుకుని తర్వాత గురువుగారి సందేశం కూడా విందాం. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నేను శ్రీ విష్ణు సహస్రనామ క్షేత్రం శ్రీకృష్ణ మందిరం గురించి ఒక మంచి వీడియో మీకు అందించాను. మీరందరూ ఎంతగానో ఆదరించారు. ఈరోజు జన్మాష్టమిని పురస్కరించుకుని ఇక్కడ అంతా కూడా విశేషంగా పూజలు అవి జరపబడుతున్నాయి. స్వామివారి అలంకరణ అయితే ఎంత అద్భుతంగా ఉందో అంతకంటే ముందు ఈ మహత్కార్యాన్ని ముందుండి నడిపించే గురువుగారితో ఒక 2 నిమిషాలు మాట్లాడదాం. మంచి మాట అంటే విష్ణు సహస్రనామాన్ని నిరంతరాయంగా ఇలా సాగడం అంటే అది దైవ సంకల్పం, మీ యొక్క సంకల్ప బలం అంటది అంతే. మా సంకల్ప బలం కాకుండా దైవ సంకల్పమే ఎక్కువ. పూర్తిగా 100కి 100 పాటు దైవ సంకల్పమే. కృష్ణస్వామి అనుగ్రహం మా అందరి మీద ఉందమ్మా. మా అందరి మీద ఉండబట్టే ఈ సామూహికంగా మేము భేదాలు లేకుండా మనిషి మహోద్యమాన్ని మేము చూస్తూ వచ్చాము. మాకు మూల పురుషుడు బ్రహ్మానంద తీర్థ యతీశ్వరుడు వారిని ఒక యతీశ్వరుడు. ఆయన పూర్వాశ్రమంలో దక్షిణామూర్తి శాస్త్రి గారు, మరలాది దక్షిణామూర్తి శాస్త్రి గారు. ఆయన 2 శాస్త్రాలు చదువుకున్న పండితుడు, మంచి అనుష్ఠానపరుడు. ఈ విష్ణు సహస్రనామం బాగా ప్రచారం చేశాడు. ఆయన విజయవాడ కేంద్రంగా తీసుకొని బాగా ప్రచారం చేశాడు. విష్ణు సహస్రనామ స్తోత్రానికి చక్కని భాష్యం రాశాడు. సులభమైన సులభ గ్రాక్ష్యంగా ఉండేటట్టుగా, మనందరికీ ఉపయోగపడేటట్టుగా ఒక భాష్యం రాశాడు. ఆయన అనుగ్రహంతో ఆయన అహోరాత్రాలు 150 దాకా అహోరాత్ర పారాయణాలు జరిపించాడు. 12 సప్తాహాలు జరిపించాడు. తర్వాత పెద్దవాడైపోయి చేతగాక మా బొట్టువాడు ముందుకు వచ్చినప్పటికీ మాకు అప్పగించాడు ఆ బాధ్యతలన్నీ. విధి విధానాలు ఎట్లా చేయాలా, అహోరాత్రం అంటే ఏమిటి, సప్తాహం అంటే ఏమిటి, మీరు ఎట్లా చేయాలా, ఎట్లా పానుకోలే, మన సనాతన ధర్మం ఎట్లా ప్రచారం చేయాలా, సనాతన ధర్మ ప్రచారం చేయడానికి ఇది ఒక అంశంగా తీసుకొని మీరు ప్రచారం చేయండి చెప్పి మాకు సందేశం ఇచ్చాడు. ఆయన అనుగ్రహంతో నిరాఖండంగా సాగుతుంది. అయితే దురదృష్టవశాత్ ఏంటంటే ఆయన ఉండగా ఈ ఎస్టేటు మేము నిర్వహించలేకపోయినాం. ఆయన సిద్ధి పొందిన తర్వాత ఇది వచ్చింది వెలుగులోకి. అది మా దౌర్భాగ్యం. అది 2005 నుంచి నిరంతరాయంగా జరుగుతున్నది. ఆ కింది భాగంలో ఇప్పుడు కింది గోపాలకృష్ణ స్వామి మందిరము, ఆ పైన ఇప్పుడు 8 గదులు. ఈ వీరు బాధ్యత తీసుకొని దాతలే ఇచ్చారు ద్రవ్యం. దాతల ద్రవ్యం ఇచ్చినప్పటికీ బాధ్యత తీసుకొని వీరు నిర్వహించారు. తర్వాత అవి పక్కన ఇటీవల 14 మంది ఒక భాగస్థులు ఒక స్థలం కొనుక్కొని శేష జీవితం ఇక్కడ వెళ్ళదీద్దామని చెప్పి వృద్ధాశ్రమం లాంటిది వేసుకొని వెళ్ళదీద్దామని ఒక ప్రయత్నం చేశారు. కానీ అది సాగలే ఎందుకో మరి. తర్వాత వాళ్ళందరూ ఎక్కువ మంది క్షేత్రానికి రాశారు ఆ స్థలాన్ని. ఎక్కువ 14 మందిలో ఏ 4 5 తీసుకున్నారు డబ్బు, వాళ్ళు ఇచ్చిన డబ్బు. మిగతా అంతా ఫ్రీగా రాశారు. దాని మీద కొత్త భవన నిర్మాణం చేశాం. ఇప్పుడు దాన్ని పూనుకొని అందుట్లో 2 వ్యక్తులు ప్రధానంగా పూనుకొని లంకా వెంకటరామ శాస్త్రి గారిని ఒక ఆయన, మధురై జయసూరి గారిని ఒక ఆయన, వీళ్ళిద్దరు పూర్చుకొని వెంబడే దాతల దగ్గర నుంచి ద్రవ్యం సేకరించి 8-10 నెలల్లో పూర్తి అయిపోయింది. అది ఇప్పుడు ఇది దీని మనుగడకు అది ఒక ఆధారం అవుతుంది. అది ఎందుకంటే మినీ కళ్యాణాలు అవన్నీ అక్కడ చూసుకోవచ్చు. తర్వాత మాలో పెద్దవాళ్ళు ఎవరైనా అయిపోయి వృద్ధులైపోయి చేతకాని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళు శ్వాస జీవితం గడుపుకోవడానికి కూడా అక్కడ వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటుందని ఒక ఊహ వచ్చింది మాకు. అది భవిష్యత్తులో దాని రూపురేఖలు మారుస్తారు. అట్లా అది పరిస్థితి. విష్ణు సహస్రనామం గురించి కూడా ఒక 2 మాటలు అంటే దాన్ని మనం నిత్యం చదవడం వలన కలిగే అంటే చాలామందికి ఏంటంటే దానివల్ల ఉపయోగం ఉంది అని అంటేనే చదువుతున్నారు. అంతే కదా మనమ్మా, అంతే కదా. విష్ణు సహస్రనామం అంటే ఇది అందరి దేశం విషయం. భీష్మాచార్యుడు వారు ఆంపశయ మీద పడుకున్నాడు, యుద్ధం విరమించుకొని ఆంపశయ మీద పడుకొని ఉత్తరాయణం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన చూడటానికి రోజు పాండవులు ఆయన దగ్గరికి వచ్చి సేవించుకునేవాడు. తాతగారు మరి మీరు వెళ్ళిపోతున్నారు, మాకు ఏ చేసినా సంతృప్తి కలగటం లేదు, ఏ యజ్ఞం వల్ల కానీ ఏ యాగం వల్ల కానీ దేనివల్ల సంతృప్తి కలగటం లేదు, మాకు సంతృప్తి కలిగే మార్గం అన్న ఉంటే చెప్పిపోండి అని చెప్పి ధర్మరాజు గారు అడుగుతారు. అప్పుడు ఆయన విష్ణు సహస్రనామం చెబుతాడు. పూర్వోత్తర పీఠులతో సమగ్రంగా చెబుతాడు. అది దీనివల్ల ఏమి ప్రయోజనం, ఏమి సాధించవచ్చు అని సమగ్రంగా దాంట్లో ఉన్నాయి.
అది వ్యాస భగవానుడు భాగవతం భారతంలో రాశాడు దీన్ని. అంటే వ్యాస భగవానుడు రాశా, భీష్మాచార్యుడు వారు చెప్పాడని చెప్పి వ్యాస భగవానుడు భారతంలో రాశాడు అది. అది మొత్తం సుమారుగా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం కలుపుకొని 200 శ్లోకాల దాకా ఉంటాయి. అవి చాలా అద్భుతమైనటువంటి పరమాత్మను వర్ణించే విషయమే అది. వెతుకోవడంతో విశ్వాన్ని ఎత్తుకుంటాడు. తర్వాత విష్ణువు, విశ్వంలో ప్రవేశించి అంతర్గతంగా ఉండేవాడు విష్ణువు. విశ్వం విష్ణువు ఈ రెండు పదాలే ప్రధానమైనవి దాంట్లో. అందుకని ఆయన ఉపదేశించాడు, అందరూ చేసుకోండి బాగుపడతారని చెప్పి ధర్మరాజుకు చెప్పాడు. ధర్మరాజు ద్వారా మనకు వచ్చింది ప్రచారంలోకి. ఇది ఆశయతు సీతాచలం భారతదేశంలో సర్వే సర్వత్రా అందరూ చూస్తూనే ఉంటారు. దీన్ని గీత ఎంత ప్రాముఖ్యమో విష్ణు సహస్రం కూడా అంతే ప్రాముఖ్యం. శంకరాచార్య స్వామి వారు కూడా గేయం గీత నామ సహస్రం అని ఆయన సందేశం ఇచ్చాడు భజగోవింద శ్లోకాల్లో. విష్ణు సహస్రము భగవద్గీత రెండు అనుష్ఠానంలో పెట్టుకోదగిన మహామంత్రాలు అని చెప్పి ఆయన మనకు సందేశం ఇచ్చాడు శంకరాచార్య వారు. పైగా వాటికి భాష్యం కూడా రాశాడు ఆయన. గీతకు భాష్యం రాశాడు, విష్ణు సహస్రానికి భాష్యం రాశాడు. అంత మహోపకారం చేశాడు ఆయన. అందుకని ఇక దాని గురించి చెప్పడానికి మనకు సాధ్యం కాదు. అంత అద్భుతమైనటువంటి మహామంత్రం అది. సర్వే సర్వత్ర అందరూ చేసుకోవచ్చు అమ్మా, అందరూ చేసుకోవచ్చు. ఇలా 3 గంటలకు ఒక్కొక్క బ్యాచ్ చొప్పున మొత్తం కొంతమంది బ్యాచ్గా ఏర్పడి ఏకాహం కార్యక్రమాన్ని చక్కగా సక్సెస్ చేస్తారండి, అంటే విజయవంతం చేస్తారు. 2005లో ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కసారి కూడా అంతరాయం రాకుండా నిరంతరాయంగా ఈ మహత్కార్యం జరపబడుతూనే ఉందండి. వీరంతా కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేస్తున్నారు. వారికి ఒక్కసారి మనం కూడా నమస్కరించుకుని కృష్ణాష్టమి సందర్భంగా వేణుగోపాల స్వామివారి దర్శనాన్ని మీ అందరికీ కూడా కల్పిస్తున్నాను. చక్కగా అందరూ కూడా మనస్ఫూర్తిగా స్వామివారికి నమస్కరించుకోండి. చాలా విశిష్టత ఉన్న ఆలయం అంటే ఇది. ఈ ఆలయం గురించి చాలామంది చెప్తూ ఉంటారు, కానీ నాకు చాలా ఆలస్యంగా నేను షూట్ చేయడం అనేది జరిగింది. దానికి కూడా భగవద్ అనుగ్రహం ఉండాలి అంటారు కదా, అంటే దేనికైనా కూడా భగవంతుడి అనుగ్రహం లేనిది మనం ఏమీ చేయలేం. ఇక ఈరోజు కృష్ణాష్టమి కాబట్టి కృష్ణుడి యొక్క అలంకరణ ఎంత బాగుందో చూడండి. కృష్ణుడికి తులసి మాల అంటే చాలా ఇష్టం. తులసి మాలతోటి స్వామివారిని అలంకరించారు. ఈరోజు అన్నీ కూడా ప్రత్యేక పూజలను ఇక్కడ నిర్వహించడం జరిగింది.